న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ 17వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కొంపల్లి ప్రాంతంలో ఉన్న జీబీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆవరణలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 27 పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వార్షికోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ మరియు బహిరంగ సభ, కొన్నిసార్లు బహిరంగ సభ కూడా జరగడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖున దరిదాపుగా 15,000 మంది ప్రతినిధులు రాష్ట్రం నలుమూలల నుండి రావడం జరుగుతుంది. గత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 3 సంవత్సరాలుగా ఏ విధంగా జరిగిందో అంతకంటే భిన్నంగా ఈ 4 సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడుపుతున్న అనేక పథకాలు ఏ విధంగా అమలైనాయి, ఇంకా తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేయాల్సిన విషయాల మీద తీర్మానాలు, చర్చలు, నిర్ణయాలు జరగడానికి ఈ ప్రతినిధుల సభ జరుగుతుంది. ఇది 27వ తారీఖు ఒక్కరోజు కొంపల్లిలో గత సంవత్సరం జరిగిన స్థలంలోనే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. దీనికోసం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాన్యులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు అనేక కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది. 1-2 రోజుల్లో ముందుగా తీర్మానాల కమిటీ డాక్టర్ కె కేశవరావు రాజ్యసభ పార్టీ నాయకుల అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏర్పాట్ల కోసం ప్రెస్ మిత్రుల మొత్తం వాళ్ళ ఏర్పాట్ల కోసం, అక్కడికి వచ్చిన ప్రతినిధుల భోజన వసతి కోసం, వారికి ఇచ్చే మెటీరియల్ వాటికి సంబంధించిన వాటి కోసం ఈ విధంగా అనేక కమిటీలను ప్రతిపాదించడం జరిగింది. వాటిని ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు త్వరలోనే దాన్ని వివరించడం జరుగుతుంది. ఈ ప్రతినిధుల సభలో తీర్మానాలు కూడా ఇంతకుముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవి చేయాలి అని చెప్పేసి మాత్రం జరిగేది, కానీ ఈసారి చేసిన పథకాల అమలు, లబ్ధిదారుల అభిప్రాయాలు, వారికి చేరిన లబ్ధి, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా అభినందన తీర్మానాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ఉన్న మంచి చెడులను కూలంకషంగా చర్చించడానికి ప్రతినిధులు అనేది ఈ సమావేశానికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా జనరల్గా ఈ ప్రతినిధుల సభ సందర్భంగానే బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది, కానీ 4 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా ఈసారి జరిగే సభ భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ బహిరంగ సభ నిర్వహించడానికి టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. గత 4 సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడానికి, లబ్ధిదారుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి భారతదేశంలోనే ఏనాడు జరగని విధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఎటువంటి అత్యంత భారీ సభను వరంగల్లో ఏర్పాటు చేసినరో అంతకంటే పెద్దదిగా భారతదేశ చరిత్రలో మైలురాయిగా మిగిలిపోయే విధంగా హైదరాబాద్ నగరంలో అక్టోబర్ నవంబర్ మాసంలో
అత్యంత భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. దానికి మన పార్టీ ప్రభుత్వం చేసిన పథకాల లబ్ధిదారులు లక్షలాది మంది ఉన్నారు. పింఛను తీసుకుంటున్న 40 లక్షల మంది కావచ్చు, రేపు పెట్టుబడి తీసుకునే 72 లక్షల మంది కావచ్చు, కళ్యాణ లక్ష్మి తీసుకుంటున్న లబ్ధిదారులు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కావచ్చు. ఈ విధంగా అనేక పథకాల లబ్ధిదారులందరూ కూడా కేసీఆర్ గారిని చూడాలని, కలవాలని, ఆశీర్వదించాలని, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే అత్యంత పెద్ద భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయబోతున్నాం. అందులోనే దేశం రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు కూడా ఒక స్పష్టత ఆనాటికి వస్తుంది. ఏ పార్టీలు కొత్తగా వస్తున్నాయి, ఏ పార్టీలు ఎవరితో కలిసిపోతున్నాయి, ఆ నేపథ్యంలో ఒక స్పష్టత వచ్చిన తర్వాత భారతదేశ రాజకీయాల్లో పెను మార్పుకి సూచికగా ఈ అత్యంత భారీ బహిరంగ సభ అనేది ఉంటుంది. ఈ బహిరంగ సభకు అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, ఆదిలాబాద్ నుండి భద్రాచలం వరకు ఉన్న అనేక ఆదివాసీలు, గిరిజనులు, దళితులు అందరూ కూడా అనేక రకాలుగా సైకిల్ యాత్ర, పాదయాత్ర, బస్సు యాత్ర, అదేవిధంగా బండ్ల మీద రకరకాల వాహనాల్లో అక్కడ చేరుకోవడానికి వారి యొక్క ఉత్సుకత చూపిస్తున్నారు. మాకు వచ్చిన అంతర్గత ఇన్ఫర్మేషన్ తర్వాత ఇటువంటి భారతదేశం మర్చిపోని విధంగా ఈ దేశంలో అత్యంత భారీ బహిరంగ సభ ఎక్కడ జరిగిందంటే తెలంగాణలో జరిగింది అనే విధంగా ఏర్పాట్లు చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ ప్రతినిధుల సభ మాత్రం ఒకటే రోజు ఉంటుంది. ఆ భారీ బహిరంగ సభ ఎన్ని లక్షలు వస్తున్నది కూడా అంచనాకు మించి అని ఉంటుందని అనుకుంటున్నాం. అనేక మంది వచ్చే ఈ సభ ఒక మానవ సముద్రంలాగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇక్కడ ఖచ్చితంగా అప్పటికి 3 నెలలు లేక 4 నెలల మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ప్రోగ్రెస్ కార్డు అక్కడ ఇవ్వబోతున్నాం. ఈ ఒక గుణాత్మకమైన రాజకీయ మార్పుకి వేదికగా దాన్ని ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రస్తుతం ఒక్కొక్క నియోజకవర్గం నుండి ఆయా జనాభాను బట్టి, లేకపోతే పార్టీ మండలాలను బట్టి 100 నుండి 150 మంది చొప్పున ఒక్కో నియోజకవర్గం నుండి వస్తారు. ఇది అత్యంత క్రమశిక్షణాయుతంగా గత 16-17 సంవత్సరాలుగా ఉద్యమ సమయంలో, ఆ తర్వాత ప్రభుత్వ సమయంలో ఏ విధంగా జరిగిందో అదే క్రమశిక్షణతో ఆ 27వ తారీఖున ప్లీనరీ జరుపుకుంటామని చెప్పేసి కేసీఆర్ గారు, పార్టీ అధ్యక్షులు నిర్ణయించిన విషయాన్ని మీ ద్వారా పార్టీ శ్రేణులకు, పార్టీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాం, సంతోషంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.